आंध्र प्रदेश राष्ट्र में एंडलु मंडिपोतुन्नायि उदय 7 गंटल नुंचे बानुडि प्रतापान्नि चूपिस्तू उन्नाडु अडि इंट्लो उन्ना लेदा बयटिकि वच्चिन उक्कपोततो प्रजलु अल्लाडुतू उन्नारु मनं चूडोच्चु गुंटूरु नगरंलो ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణంగా ఎండలు అనగానే ఎక్కువ ఉమ్మడి గుంటూరు జిల్లా మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది రెంటల చింతల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడూ మనం కూడా చూస్తూ ఉంటాం ఇదే క్రమంలో మనం చూస్తున్నాం నగర ప్రజల్ని ఎండ బయటికి వచ్చేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్కార్ఫ్ లేదా ఈ టోపీ క్యారీ చేస్తూ ఉన్నారు కొంతమంది అత్యవసరంగా బయటికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచినీళ్ళ బాటిల్తో పాటుగానే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఎందుకంటే డిహైడ్రేషన్ అయితే చాలా ప్రమాదం అనే తలెత్తుతోంది దానివల్ల వైద్యశాఖ కూడా ఆరోగ్యపరంగా అంత జాగ్రత్తలు తీసుకోవాలన్న సలహాలు కూడా మనకు సూచిస్తున్నారు ఎక్కువగా మంచినీళ్ళు తాగడం మజ్జిగ వంటి వాటిని తీసుకోవడం డిహైడ్రేషన్ గురైతే వెంటనే వైద్యుని సంప్రదించడం ఇలాంటి సూచనలు కూడా చేస్తున్నారు ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చినా గొడుగుతో పాటుగా ఏదైనా క్యాప్ లేదా స్కార్ఫ్ వంటివి క్యారీ చేయాలని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు ఎండ తీవ్రతకి చాలామంది ఇప్పటికే వృద్ధులు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఏసీ ఉన్న వారికి ఉపశమనం లభించినా ఏసీ లేని వారికి మాత్రం చాలా ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎండల తీవ్రత కనిపిస్తుంది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే ఒక పక్క ఇటు ఐఎండీ కూడా అనేక అలర్ట్లు జారీ చేస్తుంది కొన్ని చోట్ల వర్షాలు పడతాయని చెప్పి ఒక పక్క కొన్ని చోట్ల వర్షాలు పడుతుండడం మరొక పక్క ఎండల తీవ్రత అత్యధికంగా ఉండడంతో ఈ విచిత్రమైనటువంటి వాతావరణంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతున్నారు అటు రాయలసీమ ప్రాంతాన్ని చూసినా ఇటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలను చూసినా అటు ఉత్తరాంధ్ర ప్రాంతాలను చూసా ఇలా ఏ జిల్లాలో చూసినా కూడా ఎండల తీవ్రత మనకు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా గుంటూరు ఉమ్మడి గుంటూరు నగర ప్రజలు మాత్రం ఉదయం నుంచే అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పలు జాగ్రత్తలు అయితే చాలామంది ప్రజలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఎండల తీవ్రత ద్వారా కనిపిస్తుంది కెమెరామెన్ మల్లితో గణేష్ ఐ న్యూస్ గుంటూరు నుంచి